సత్తయ్య, ఇప్పుడు కులాలు ఉన్నాయి కదా, రకరకాల పేర్లు కులాలు. ప్రభుత్వము ఈ కులాలన్నీ రద్దు చేసి, అంటే కులం పేరుతో గుర్తిస్తుంది కదా, కులాలన్నీ రద్దు చేసి కేవలము పేదవాళ్ళు ధనవంతులు రెండే, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అని గుర్తిస్తే బాగుంటుందా బాగుండదా? ఇక బాగుంటుందంటే ఇట్లా స్వామి, అది ఇక అప్పటి నుంచి ఉన్నది కదా మన భారతదేశంలో కులాలన్నీ ఏర్పడ్డది కదా. ఉన్నాయి కానీ దాంతో ఒరిగేది ఏం లేదు కదా. కులాలు ఉంటే క్యాస్ట్తోనే పలాని క్యాస్ట్ పలాని క్యాస్ట్ అని ఒక గుర్తింపు ఉన్నది కాబట్టి. అది గుర్తింపును ఉంచుకో, వ్యక్తిగతంగా ఉంచుకో, ప్రభుత్వం అనేది పట్టించుకోదన్నమాట. కులం పేరుతోటి ఏ రకమైన ప్రయోజనం కానీ, ఏ రకమైన పథకం కానీ, ఏ రకమైన లాభం కానీ కలిగించదు. కేవలము ధనవంతులు పేదవాళ్ళు, ధనవంతులకు అవసరం లేదు. పేదవాళ్ళు అయితే వాళ్లకు ఏమి సౌకర్యాలు ఇవ్వాలో అది ఇస్తుంది. ఆ పద్ధతి మంచిదేనా? ఇక మంచిదంటే నాకు అది బాగా తెలియదు స్వామి. ఆలోచించినా కులం, ఇప్పుడు కులాలు ఉన్నాయి, కులాలతోనే ఇప్పుడు వర్గ కులాలు ఉన్నాయి, పెద్ద కులాలు ఉన్నాయి, వాళ్ళకు ఇంకా వాళ్ళకి ఎక్కువ అందుతున్నాయి, గరిగోడికి ఏం అందుతలేవు. ఏంటి అందేది? ఏదన్నా పథకాలు, గవర్నమెంట్ పథకాలు అందాయి వాళ్ళకి. ఏదో ఒకటి ఈ సర్టిఫికెట్ ఉంటేనే పోయి, అది లేదంటారు, ఆ క్యాస్ట్ లేదంటారు, క్యాస్ట్ లేదంటే ఇది లేదంటారు, ఏదో ఒకటి అంక పెట్టేసి ఇయ్యరు. అది ఉన్న వాళ్ళకి ఏంటంటే అనుకోకుండా ఆళ్ళదాళ్ళు వెళ్ళిపేసుకొని వాళ్ళకు అదైతుంది, ఏదైనా ఇస్తా అవుతున్నాయి పథకాలు. లేనివాడికి పథకాలు అయితలేవు. ఇప్పుడు లేనివాడు అంటే ఫలానా కులంలో అందరు ఉన్నవాళ్ళు ఉంటారు, ఫలానా కులంలో లేని వాళ్ళు ఉంటారని లేదు కదా. పేదవాళ్ళు అన్ని కులాలు ఉంటారు కదా, ఉన్నారు. అయితే ఆ పేదవాళ్ళని గుర్తుపట్టి వాళ్లకు మాత్రమే సహాయం చేయాలి, కులాన్ని బట్టి కాదు అని నేను అంటున్నా. కరెక్టే స్వామి, కులంను లేనిది ఇప్పుడు మనం ఏమి అనిపిస్తాము ఫలానోళ్ళు అంటే ఎట్లా? అట్లా కులం లేనిది ఏర్పడదు కదా, మనుషులు ఏర్పడరు కదా. కులము నీకు ఉంచుకో, నువ్వు వ్యక్తిగతంగా ఉంచుకో. ప్రభుత్వము కులం పేరుతో గుర్తించకూడదు అంటున్నాను. అది మంచిదే అంటావు, గుర్తించడమే మంచిదంటావు? గుర్తుంటేనే మంచిది స్వామి. మరి ఎందుకు? ఎందుకంటే కులం పలాని కులం వాళ్ళు పలాని వాళ్ళంటే గవర్నమెంట్ సర్టిఫికెట్ కానీ. గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది కులాన్ని? ఇక వాడుకుంటారు కదా సార్. ఇప్పుడు ఏదన్నా ఉన్నది అనుకో, ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకోవాలనుకో, ఎస్సీగా క్యాస్ట్ కిందకి ఇళ్ళకి వచ్చినాయి, ఓసీ కింద గిళ్ళకి వచ్చినాయి, బీసీ కింద గిళ్ళకి వచ్చినాయి అని తెలుస్తుంది. అవన్నీ అవసరం లేకుండా ఎవరు పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికి అవసరమో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం సహాయం చేయాలి, కులాన్ని బట్టి కాదు. ఇప్పుడు మీ కులం ఉందనుకో, అందులో అందరూ పేదవాళ్ళే లేరు కదా, ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు. అయితే పేదవాళ్లకు అందవలసిన సహాయం ఉన్నవాళ్ళు కూడా తీసేసుకుంటున్నారు కదా కులం ముసుగులో. కాబట్టి అలా జరగకుండా కేవలము పేదవాళ్ళు, పేదరికము వాళ్ళని గుర్తించి ఏ కులంలో ఉన్నప్పటికీ వాళ్లకు మాత్రమే ప్రభుత్వం సహాయం చేయాలి అనే విధానం కరెక్టా కాదా? కరెక్టే స్వామి, అది గుర్తించితే మంచిదే. పేదవాడు అంటే ఎవరు? కారు లేదు, గరీబ్ ఇల్లు పొలం అసలు ఏమీ లేదు, ఇల్లు లేదు, ఏ రకమైన ఆధారణ లేకుండా చెట్టు కింద బతికేటోడే కదా పేదవాడు. అంటే రెక్కల కష్టం మీద బతికేవాడు, కష్టం చేసుకొని బతికేవాడు. అంటే వాడికి ఇంకే రకమైన ఆదాయం లేదనమాట. ఇక అటువంటి వాడిని పేదవాడు అనొచ్చు కదా. వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్లకు మాత్రమే ప్రభుత్వ సహాయం అందాలి అంటున్నాను నేను. అదే మరి స్వామి, అందుతే మంచిదే, అంత కూడా అది మంచిదే. సరే, నీకు కులం ఉందనుకోని సొంతంగా కులం పెట్టుకో, ఏమైనా చేసుకో. ప్రభుత్వానికి కులంతో సంబంధం లేదు, పేదరికంతో సంబంధం. అప్పుడు బాగుంటుందా? బాగుంటుంది. మరి అటువంటి మరి చర్యలు ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? కులాల పేరు మీద ముక్కలు ముక్కలు చేసి విభజించి కొట్లాటలు పెట్టి ఎక్కువ తక్కువ అని ప్రభుత్వమే ఎగదోస్తుంది కదా. అవునా కదా? ఇప్పుడు మీ కులంలో ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం, వాళ్ళు బాగా చదువుకున్నారు, చదువుకొని జాబ్లు వచ్చేసినాయి, మంచిగా వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళకు మీకు వచ్చే సహాయం వాళ్ళకు కూడా అందుతుంది. మీరు ఏమి లేదు, చెట్టు కింద ఉన్నావు నువ్వు, నీకు కూడా అందుతుంది. మరి వాళ్లకు నీకు కులం పేరుతో అందితే లాభం ఏముంది? లాభం లేదు.
కాబట్టి పేదరికం అనేది ప్రమాణంగా తీసుకుంటే పేదవాడు ఎక్కడున్నా, ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా పేదవాడే అని గుర్తించి ప్రభుత్వం సహాయం చేస్తే తొందరగా పేదరికం దూరమైపోతుంది అని నా ఉద్దేశ్యం. మంచిదే సార్. కులం అనేది నువ్వు వ్యక్తిగతంగా వివాహం చేసుకునేటప్పుడు కానీ ఇంకేదైనా కులాన్ని నీకు నువ్వు పట్టించుకుంటావు, కానీ ప్రభుత్వం కులాన్ని పట్టించుకోదనమాట. ఆ రకమైనటువంటి ప్రభుత్వ విధానాలు ఉంటే మన దేశం తొందరగా బాగుపడుతుందని నేను అనుకోవడం నిజమేస్తాను. ఒప్పుకుంటావు అయితే?